దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17:16-17 వచనములు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి మరొక దినము మనము చూసాం. భయంకరమైన దినములలో మనం ఉన్నాము. ఏమో అనుకుంటున్నాము అది జరగకుండా అనుకోలేని విషయాలు జరగడం చూసి ఎవరు కూడా అధైర్యపడకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు ఉదయం యోహాను సువార్త నుంచి మరొకసారి దేవుని యొక్క వాక్యం చదివి ధ్యానిస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు, ఆయనే లోక సంబంధి కాదు, గనుక మనము కూడా లోక సంబంధి కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మన పరలోకపు సంబంధులు కానీ లోక సంబంధులు కాదు అని క్లియర్గా అర్థమవుతుంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు కదా, తండ్రి నన్ను పంపించిన ప్రకారం నేను మిమ్మలను పంపించుచున్నాను అని చెప్తున్నారు. పరలోక రాజ్యం నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే పంపబడ్డారో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము కూడా లోకమునకు పంపబడుచున్నాం. అయితే ప్రభు పంపించిన వారు ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా బ్రతకాలో అది కూడా ఇక్కడ రాయబడుతుంది. వారు దేవుని యొద్ద ప్రతిష్ఠితమైన వ్యక్తులుగా ఉండాలి అని క్లియర్గా అర్థం చేసుకుంటున్నాం. ప్రతిష్ఠించబడిన వారు అన్న మాటకు ఇంగ్లీష్లో సైంటిఫైడ్ అని ఉంటుంది. ప్రియ సహోదరి సోదరులరా, అంటే పరిశుద్ధపరచబడ్డం అని కూడా మనము చెప్పొచ్చు. నా వాక్యము ద్వారా వారిని నీవు ప్రతిష్ఠించుము లేక పరిశుద్ధపరచుము అని రాయబడుతుంది కదా. ప్రియ సహోదరి సహోదరుడా, లోకమునకు దేవుని చేత పంపబడిన వారికి మొదటి క్యారెక్టర్, మొదటి గుణం ఏముండాలంటే పరిశుద్ధత. మనకు తెలివి ఉన్నదో లేదో అది ప్రముఖం కాదు, మనకు తలంతు ఉన్నదో లేదో అది ప్రముఖం కాదు, మనకు ఆస్తిపాస్తిలో ఉన్నది లేదో అది ప్రముఖం కాదు, మనకు ఆరోగ్యం ఉన్నది లేదో అదే ప్రముఖం కాదు, కానీ మనం పరిశుద్ధత కలిగి దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారుగా ఉన్నప్పుడు మనం లోకములో దేవుని కోసం బ్రతకగలము. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని యొక్క వాక్యమే మనలను పరిశుద్ధపరుస్తుంది, దేవుని యొక్క వాక్యమే మనలను ప్రతిష్ఠించుతుంది అని చెప్పినప్పుడు వాక్యమును మనము ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాము, వాక్యమును మనము ఎలాగ లోబడటం లేదు లేక వాక్యమును గ్రహించి బ్రతుకుతున్నాము, వాక్యమును ధ్యానిస్తున్నాము, రాత్రి పగలు వాక్యం మీద మనసు పెట్టుకున్నాము, ఇటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. వాక్యం కొరకు మనం ఏం చేస్తున్నాము అని మనం ఆలోచించి మనలను మనము సరి చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ, నీకే వందనాలు. మా జీవితంలో నీవు చేసిన మేళ్ళు కొరకు నీకే స్తోత్రము. నాయనా, నీ కొరకు మేము ప్రతిష్ఠించబడి ఉన్నామని, మేము నీ ద్వారా పంపించబడి ఉన్నామని నమ్ముచున్నాం. దాని కొరకు పరిశుద్ధత మాకు కావాలని నీవు చెప్పి ఉన్నావు గనుక నీ వాక్యమును ప్రేమించేవారుగా చేయండి, వాక్యమును చదివేవారుగా ధ్యానించేవారుగా వాక్యమును లోబడేవారుగా చేసి మమ్మలను ఇంకాను నీ కొరకు లోకములో వాడుకోండి అని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.